షేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని చిన్నయంజయ నగర్లో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ గురువారం స్థానికులతో కలిసి పర్యటించారు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతంగా ఉన్న చిన్నయంజయ నగర్లోని పలువురి ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురైనట్లు కార్పొరేటర్ దృష్టికి తీసుకుని రాగా ఆయన ఈ పర్యటన కొనసాగించారు. వర్షపు నీరు ప్రవహించే కాలువ ఎత్తు చిన్నదిగా ఉండడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతోందని, వెంటనే ఈ కాలువ ఎత్తును పెంచేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కాలనీలో మిగిలిన సీసీ రోడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కరోనా నివారణ కోసం కార్పొరేటర్ సొంత ఖర్చులతో తయారు చేయించిన శానిటైజేషన్ వెహికల్ ద్వారా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఈ సునీల్, చిన్నయంజయ నగర్ టీఆర్ఎస్ బస్తీ కమిటీ అధ్యక్షుడు రాజు నాయక్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు బాబర్, నాయకులు రవి నాయక్ తో పాటు సందయ్య, నగర కాలనీ అధ్యక్షుడు బసవరాజు తదితరులు పాల్గొన్నారు.